రైతుల ప్రాణాలంటే లెక్కే లేనివాడు వ్యవసాయ శాఖ మంత్రి అట ఈయన ఉద్ధరించేసేస్తున్నాడట ఈయన మాటలు చెప్పే కొద్దికి వినాలే ఎన్ని కథలు చెప్తాడు నిరుద్యోగులు పాపం నిరుద్యోగుల పాపం జాబ్ నోటిఫికేషన్ లేయండియా మేము ఉద్యోగాలు కోరుకుంటున్నాము అని అడిగితే ఏమన్నాడు మంత్రి హమాలి పని చేసుకోమన్నాడు మంత్రి హమాలి పని చేసుకోవాలట ఇదేనా బంగారు తెలంగాణ డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు హమాలీ పని చేసుకోవాలట ఐదు ఆరు తరగతి తల చదవని చదవని మంత్రులు కూడా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కావాలట ఇదేనా బంగారు తెలంగాణ హమాలీ పని చేసుకోవాలట డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు గొర్రెలు బర్రెలు కాసుకోవాలట డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఆటో డ్రైవర్లుగా లారీ డ్రైవర్లుగా మిగిలిపోవాలట ఇక ఆడపిల్లలైతే పత్తి ఏరను మెరుప ఏరను పోవాలట ఈయన మాత్రం వ్యవసాయ మంత్రిగా ఉద్ధరించేస్తాడట మరి ఈనందుకు చేసుకోవడం లేదు హమాలి పని సమాధానం చెప్పాలి కదా అసలు నిరుద్యోగులు అంటే వీళ్ళకు లెక్కుందా అసలు నిరుద్యోగుల కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జాబ్ నోటిఫికేషన్లు వెయ్యాలి అని నిరుద్యోగుల కోసం మేము పోరాటం చేసేంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాటం చేసేంత వరకు అసలు నిరుద్యోగ సమస్య ఉంది అన్న విషయం కూడా తెలియదు ఈ నాయకులకి మేము పోరాటం చేసినాకనే ప్రతిపక్షానికి సోయొచ్చింది ప్రభుత్వానికి బుద్ధొచ్చింది నిరుద్యోగుల పక్షాన మూడు మూడు రోజులు రెబ్బై రెండు గంటలు డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని మేము కూర్చుంటే పోలీసుల చేత మా మీద దాడి చేయించి నా చెయ్యి విరగొట్టి మా బట్టలు చింపినా కూడా మొండిగా కూర్చొని అలాగే డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేశాం ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరుద్యోగవారంగా ప్రకటించి ప్రతి మంగళవారం మేము నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున రాజశేఖర రెడ్డి బిడ్డ నిరాహార దీక్షలు ప్రతి మంగళవారం చేస్తుంటే ఈ నిరంజన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా తెలుసాన్నా మంగళవారం మరదులు అన్నాడు నన్ను ఎవర్రా మరదలు సిగ్గుండాలి కదా నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు ఇవ్వగలిగి నోటిఫికేషన్లు ఇవ్వగలిగి మీరు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఒక మహిళ ఉండి నేను పోరాటం చేస్తే నీకు మరదలు కనిపిస్తుందా అధికార మదము నెత్తికెక్కిందా మెట్టు మెట్టుదెలు తింటారు జాగ్రత్త పరాయి స్త్రీలో పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక చెల్లినో చూడలేని సంస్కార హీనుడు ఈ నిరంజన్ రెడ్డికి వీధి మీద ఉన్న వీధి కుక్కకి ఏమైనా తేడా ఉందా తేడా ఉందా ఏమీ లేదు కదా హమాలి పని చేసుకోవాలట తెలంగాణలో హమాలి పని హమాలి పనికి మించిన పనే లేదట హమాలి పని చేసుకుంటే తప్పేముంది అని అడుగుతున్నారు బంగారు తెలంగాణ తెచ్చుకుంది డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు హమాలి పని చేసుకోవాలా ఇందుకేనా బంగారు తెలంగాణ తెచ్చుకుంది మరి అంత గొప్పదైతే హమాలి పని ఈయనకెందుకంటారా మంత్రి శాఖ ఈయన కూడా రాజీనామా చేసి హమాలి పనే చేసుకోవచ్చు కదా వరి వేసుకుంటే ఉరే అని ఒక సన్నాసి ముఖ్యమంత్రి అంటే వరి వేసుకోనియకండి అని ఒక ఆదేశాలు జారీ చేశాడు ఈ పెద్ద సన్నాసి నిరంజన్ రెడ్డి ఈ సన్నాసులు ఈ సన్నాసులకు అసలు పరిపాలన చేతనైందా రుణమాఫీ చేయడం చేతనైందా మద్దతు ధర ఇచ్చి పంటను కొనడం చేతనైందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వడం చేతనైందా మరి వీళ్ళను సన్నాసులు అనగా ఏమనాలే ఏమనాలే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే కదా ఇప్పుడు ఏమైనా ఉన్నాయా పథకాలు మొత్తం అన్ని పథకాలకు సున్నా చుట్టాడు కేసీఆర్ సార్ అంటే ముప్పై వేలిచ్చే పథకాలను బంధు పెట్టి ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేశాను చేసేసాను రైతులు కార్లల్లో తిరుగుతున్నాడని మాట్లాడుతున్నాడు కేసీఆర్ సార్ ఐదు వేలకే కోటీశ్వర్లు అయిపోయారన్నా ఐదు వేలకే కార్లలో తిరుగుతున్నారా తల్లి ఎవరినుంచాడు కేసీఆర్ సారు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో రుణమాఫీ చేయకపోతే ఆ రుణానికై వడ్డీకైనా సరిపోతుందా ఐదు వేలు రుణమాఫీ చేయకపోతే పాపం డిఫాల్టర్లుగా మిగిలిపోయారు కదా రైతులు రుణమాఫీ చేయకపోతే బ్యాంకులో రుణం అట్లే ఉంటే ఇక బ్యాంకులో కొత్త రుణాలు ఇవ్వకపోతే పాపం రైతులు బయట కదా రుణం తెచ్చుకుంటున్నారు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ కదా కడుతున్నారు మొత్తం రైతులను ముంచేశాడు కదా కేసీఆర్ సారు అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే ఒక వరదొచ్చో ఒక పురుగు పురుగుబట్టో పంట పోతే కనీసం పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కుందా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు అసలు రైతన్న వాడు కేసీఆర్ గారి సర్కారులో అరవై ఏళ్లకే చచ్చిపోవాలి కదా అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే రైతుకు రైతు బీమా కూడా ఇవ్వరు కదా తెలుసు కదా అన్న అంటే రైతు అన్నవాడు యాభై తొమ్మిది ఏళ్ళకే చచ్చిపోవాలన్నమాట కేసీఆర్కి ఎన్ని ఏళ్ళమ్మా కేసీఆర్కు డెబ్బై అరవై తొమ్మిదో డెబ్బైయో కేసీఆర్ గారు డెబ్బై ఏళ్ళు బతకాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలి కేసీఆర్ గారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకోవాలి గడిల్లో హాయిగా బతకాలి ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట మరి కేసీఆర్ ప్రాణానికేమో అంత విలువ ఉందా రైతులు మాత్రం అరవై ఏళ్ళ లోపే చచ్చిపోవాలన్నా అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే కనీసం ఇచ్చే రైతు బీమా కూడా కుటుంబానికి ఇదే కదా కేసీఆర్ గారు చెప్పిన న్యాయం ఇదే కదా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనా ఇదేనా బంగారు తెలంగాణ రైతన్న వాడు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలట బంగారు తెలంగాణలో దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమైతుంది మొత్తం ఊడ్చుకుపోతాడు అదే చేశాడు కేసీఆర్ సార్ బంగారం లాంటి రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల అప్పులు నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సార్ పోనీ నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చారు కదా దేనికైనా డబ్బు ఉందా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర దేనికి డబ్బు లేదు నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఫీజు రీయింబర్స్మెంట్కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామంటే డబ్బు లేదు పెన్షన్లు ఇద్దామంటే డబ్బు లేదు కొత్త రేషన్ కార్డులు ఇద్దామంటే కూడా డబ్బు లేదు ఆఖరికి పంచాయతీలు నడుపుకోవడానికి కూడా డబ్బు లేదు మొన్న పంచాయతీలు ఎలా ఒక మంత్రి చెప్పాడు ఏం చెప్పాడో తెలుసా ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాంతి బాటలు అమ్ముకొని పంచాయతీని నడుపుకోవాలట ఇదేనా బంగారు తెలంగాణ ఇదే కదా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశారు కదా ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి కరెంటు ఛార్జీలు పెరిగాయి పెట్రోల్ గ్యాసులు అన్నీ పెరిగాయి నూనె కూరగాయల ధరలు పెరిగే కేసీఆర్ గారు ఇల్లు కట్టడు కానీ ఇంటి మీద పన్ను మాత్రం వసూలు చేస్తాడట పేదవాడు ఎలా బతుకుతున్నారో కనీసం చూస్తున్నారా కనీసం తిరిగి చూస్తున్నారా బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా గుడులు బడులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ బెల్ట్ షాపులు బీర్ షాపులే ఉన్నాయి కదా ఎందులో చెందింది అభివృద్ధి తెలంగాణ ఎందులో చెందింది లిక్కర్ ఆడవీల ఆడవాళ్ళ మీద అత్యాచారులు చేయడంలో కూడా మన తెలంగాణ నెంబర్ వన్ అట ఆడవాళ్ళను ఎత్తుకుపోవడంలో ఆడవాళ్ళను రేపు చేయడంలో ఆడవాళ్ళను మర్డర్ చేయడంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడంలో దక్షిణ భారతంలోనే మన తెలంగాణ నెంబర్ వన్ దేంట్లో చెందింది అభివృద్ధి మద్యం ఏర్లై పారితే మరి ఏమవుతుంది ఇదే జరుగుతుంది కదా ఆడవాళ్ళకు రక్షణ ఉందా ఆడవాళ్లకు సరే ఎలాగో రక్షణ లేదు చిన్న చిన్న బిడ్డలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల బిడ్డలు కూడా రక్షణ లేదే ఎత్తకపోయి రేపు చేస్తున్నారు మర్డర్లు చేస్తున్నారు అంటే ఇక కేసీఆర్ గారు ఎందుకు పడుతుకుండాలే ఊరేసుకొని చచ్చిపోవాలి కదా హైదరాబాద్ లాంటి నగరంలోనే ప్రభుత్వ వాహనంలోనే ఎమ్మెల్యే కొడుకులు మంత్రి మనవాళ్ళు ఒక చిన్న పిల్లను పాడు చేస్తే పాప మా పిల్లకి ఏమైనా న్యాయం చెప్పారా గుడ్లు పీకుతానన్నాడు కదా కేసీఆర్ సారు ఎవరి గుడ్లు పీకాడు ఎవరు ఉద్యోగాలు పీకాడు హాయిగా ఉన్నారు కదా దోషులేమో హాయిగా ఉన్నారు ఆ పిల్ల కేసులో పాపం సాక్ష్యం చెప్పాలంటే కూడా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు ఇదేనా బంగారు తెలంగాణ నడి రోడ్డు మీద నరికేశారు కదా లాయర్లను ఎవడైనా పేదవాడు మాట్లాడే పరిస్థితి ఉందా ఎవరైనా నోరెత్తితే కేసులు పెట్టడం ఉద్యోగాలుంటే ఉద్యోగాలు పీకడం ఇదే కదా చేస్తున్నారు ఎవరికైనా ఒక్కడికైనా ఒక్క వర్గానికైనా న్యాయం చేస్తున్నారా తెలంగాణలో ఒక్క వర్గానికైనా న్యాయం జరుగుతుందా తెలంగాణలో ఏం చెప్పాడు కేసీఆర్ సారు నేను నా పెళ్ళాము ఉన్నాము మాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కదా కేసీఆర్ సారు మరి ఇప్పుడు ఏమైంది కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరూ ఇక్కడే ఉన్నారు అందరూ పదవులు అనుభవిస్తున్నారు అందరూ హాయిగా బతుకుతున్నారు అందరూ సంపాదించుకుంటున్నారు మరి సామాన్య ప్రజల సంగతి ఏమిటి ఎవరి కోసం తెచ్చుకున్నట్టు తెలంగాణ కేసీఆర్ కోసం తెచ్చుకున్నట్ట తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లోన ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఉందట టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ ఎంత వస్తుందో తెలుసా మూడు కోట్ల రూపాయలు వడ్డీయే వస్తుందట ప్రతి నెల ఆ వడ్డీయే ఇప్పటికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయిందట అంత డబ్బుతో కేసీఆర్కు పాపం ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదట